హాయ్ భయ్యా. హాయ్ భయ్యా. కుషి రీ రిలీజ్ అయింది కదా. అవును. సో ఆ సెలబ్రేషన్స్ కానీ ఆ గ్రేస్ అంతా ఎలా ఉంది అన్న? అసలు నేను అయితే ఊహించలే అన్న, ఆ సెలబ్రేషన్స్ అంతమంది ఫ్యాన్స్ ఉంటారని అయితే నేను అసలు ఊహించలేదు. ఐమాక్స్కి నేను వేరే సినిమా సంబంధించి వెళ్ళాను, అక్కడ అన్న నిజంగా చెప్తున్నా ఒక 2000 మంది ఉంటున్నారన్న. 2000 మంది ఓన్లీ పబ్లిక్ టాక్ చెప్తున్నారన్న. 2000 మంది ఏమన్నా అరుస్తున్నారన్న. సీఎం 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 ఇస్ ద బెస్ట్ సీఎం బెస్ట్ బా. నిజంగా సీఎం అయితే పవన్ కళ్యాణ్ సార్ ఒక రేంజ్లో ఉండబోతుందని మాత్రం నాకైతే క్లియర్గా అర్థమైంది. ఫ్యాన్స్కి అయితే ఫుల్ పండగ. నిన్న ఏందన్న ఖుషీ సినిమా ఎప్పుడో తెలుసా? అసలు నేను అప్పుడు లాగలేసుకొని తిరుగుతున్నట్టుంది నాకు తెలిసి. మేబీ అలాంటి సినిమా ఇప్పుడు రిలీజ్ అయిన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆ నడుము సీన్కి అయితే అబ్బా ఇప్పటికీ భూమిక మేడం అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. సీరియస్గా నిన్న భూమిక మేడం కూడా వస్తుంది అనుకుంటారంట సినిమాకి, ఖుషీ సినిమాకి. ఆమె పర్సనల్ ఇష్యూలు ఉండడం వల్ల ఏదో తన ఏదో ప్రాబ్లం వల్ల రాలేకపోయింది. కానీ సినిమా మాత్రం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సినిమా క్రేజ్ అనేది ఎక్కడ తగ్గలేదు. జనాలు అయితే బా, ఆ క్రౌడ్ అయితే నేను ఏ సినిమా చూడలేదన్న. నిజంగా చెప్తున్నా కదా, బాహుబలి సినిమా చూసిన క్రౌడు అంటే మామూలు ఒక పెద్ద స్టార్ సినిమా కొత్త సినిమా రిలీజ్ అయితే ఎట్లుంటో అట్లుందన్న నా ఖుషీ సినిమాకి కూడా. అసలు టికెట్లు అయితే 1 వీక్ దాకా బుక్ అన్నట్టు ఉంది. కానీ సార్ బర్త్డే విషయంగా చెప్పాలంటే నిజంగా అంత మంచి ఫాలోయింగ్, అంత మంచి ఫ్యాన్స్ అభిమానం ఉన్న ఎంతోమంది ఉన్నా కూడా ఈసారి ఏదైనా 2024లో సీఎం మాత్రం కావాలి. ఎందుకంటే చాలామంది కోరుకుంటారు, నేనే కాదు ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డ ప్రతి కొడుకు ప్రతి ఒక్కరు కోరుకుంటారు సీఎం అయితే ఎలా ఉంటుందనే పరిపాలన కోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తారన్నమాట. తెలంగాణలో ఎందుకు పోటీ చేస్తలేడన్న ఒక చిన్న ఆలోచనతోటి నేను బాధపడుతున్నాను. మా తెలంగాణలో కూడా పోటీ చేస్తే బాగుండే సీఎంగా, ఖచ్చితంగా గెలిపించుకుందాం అన్న. ఆంధ్రలో గెలిపించుకోలేరన్న, మీరు మాటలే ఉంటాయి చేతలు ఉంటాయి. మేము తెలంగాణలో చూడండి ఏదైనా ఏ దమ్ ఉంటే ఇచ్చి పడేస్తాం అన్నట్టు అయిందనుకో సీఎం ఒక రేంజ్లో దింపేస్తాం. మీరు మీ వల్ల కాదు కదా, ఏదైనా ఒకసారి ఒక మనిషిని నమ్మాలి, ఒక ప్రతి ఒక్కరికి ఒక అవకాశం అనేది ఇవ్వాలి. ఈసారి ఏదేమైనా నేనైతే నమ్ముతున్నా 2024లో సీఎం మాత్రం ఖచ్చితంగా అవుతాడు పవన్ కళ్యాణ్ సార్. ఖుషీ సినిమాకి సంబంధించి అయితే ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే మామూలు తగ్గలే, ఒక రేంజ్లో అయితే ఉందన్న. అసలు తగ్గదు ఆ క్రేజ్ అనేది, ఎప్పటికీ తగ్గదే మార్నింగ్.